ప్రతి వారంలాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర 6 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ 6 సినిమాల్లో మంచి బజన్ క్రియేట్ చేసుకున్న సినిమా వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ లీడ్గా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన కొండపొలం. ఉప్పిన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి సినిమా మీద మామూలుగానే మంచి బజ్ ఉంటుంది. దానికి తోడు ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ బజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా కథ నవల ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే ఎంఎం కీరవాణి గారు అందించిన సంగీతం కూడా వినడానికి చాలా బాగుంది. ఇక రామ్ చరణ్ గారి కెరియర్లో రెండో సినిమా మగధీర నిలిచిపోయినట్టు వైష్ణవ్ తేజ్ కెరియర్లో కొండపొలం కూడా ఒక మంచి సినిమాగా నిలిచిపోతుందేమో అనిపిస్తుంది. ఇక ఈ సినిమా 8 అక్టోబర్ నుంచి థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత మంచి బజ్ ఉన్న సినిమా శివకార్తికేయన్ మెయిన్ లీడ్గా చేసిన వరుణ్ డాక్టర్. ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక నటించింది. ఇక ట్రైలర్లో ఆవిడ వచ్చినప్పుడు సీన్ చూస్తుంటే గ్యాంగ్ లీడర్ సినిమాయే గుర్తొచ్చింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయి. ఈ సినిమా 9 అక్టోబర్ రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే గోపీచంద్ నయన్తార మెయిన్ లీడ్గా బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా 6 అడుగుల బుల్లెట్. ఈ సినిమా 4 సంవత్సరాల నుంచి రిలీజ్ అవ్వడానికి కష్టపడుతుంది. ఇక ఫైనల్గా ఈ సినిమా 8 అక్టోబర్ రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ చూడడానికి చాలా రొటీన్గా అనిపించింది. ఇక గోపీచంద్ ఇంతకుముందు హీరోగా చేసిన కొన్ని సినిమాల్లో ఛాయలు ఈ సినిమా ట్రైలర్లో కూడా కనిపించాయి. ఈ సినిమా కూడా 3 కోట్ల వరకు ప్రీలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంగీతం మణి శర్మ గారు అందించారు. సాంగ్స్ అయితే వినడానికి బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వెయిట్ చూడాలి. ఈ సినిమా 8 అక్టోబర్ రిలీజ్ కానుంది. ఇక నెక్స్ట్ మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్లో చేసిన నేను లేని నా ప్రేమ కథ అనే సినిమా. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఉన్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. అలాగే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మూవీ టీం ప్రమోషన్స్ అయితే అంత బాగా చేయలేదేమో అనిపించింది. ఇక ఈ సినిమా కూడా 8 అక్టోబర్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చూడాలి. ఇక నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే రాజ్ కందుకూరి గారి అబ్బాయి శివ కందుకూరి మెయిన్ లీడ్గా చేసిన సినిమా మను చరిత్ర. శివ కందుకూరి మెయిన్ లీడ్గా చేసిన ఫస్ట్ సినిమా చూసి చూడంగానే ఆ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఆ సినిమాలో క్లాస్ లుక్లో కనిపించిన హీరో ఈ సినిమాలో పూర్తిగా మాస్ లుక్లో గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. కాకపోతే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ తప్ప సాంగ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇకేవీ రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా కూడా 7 అక్టోబర్ అనగా రేపే రిలీజ్ కానుంది. ఇక ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేసేస్తారో లేదా రిలీజ్ ఆపేస్తారో వెయిట్ చూడాలి. ఇక లాస్ట్ మూవీ విషయానికి వస్తే తీరం. ఈ సినిమా ట్రైలర్ మొత్తం కూడా అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల గురించి చెప్పారు తప్ప ఇంకేమీ చెప్పినట్టు అనిపించలేదు. ఇక ఈ సినిమా 9 అక్టోబర్ రిలీజ్ కానుంది. ఈ 6 సినిమాల్లో కొండపొలం వరుణ్ డాక్టర్ సినిమాలకు మంచి టాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన సినిమాలకి ఎలాంటి టాక్ వస్తుందో వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.